అనంతపురం టౌన్ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అధికారి అయిన ఏ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా సిసిఎస్ డిఎస్పీ అయిన నాకు రాబడిన సమాచారం మేరకు వాహనాల దొంగ ప్లస్ చీటింగ్ చేస్తూ వ్యాపారస్తులను మోసగిస్తూ తిరుగుతున్న దొంగ గురించి రాబడిన సమాచారాన్ని సిసిఎస్ సిఐ వహీద్ బాషా అనంతపురం 110 సిఐ రవిశంకర్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. వీరు ఒక బృందంగా ఏర్పడి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముత్తి రోడ్లో పెట్రోల్ బంక్ వద్ద ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని విచారణలో తన పేరు గొల్ల తిప్పేస్వామి, మల్లికార్జునపల్లి కళ్యాణదుర్గం మండలం అని తెలిసింది. ఇతను గత 4 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ ఎవరికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇతని వద్ద దొంగతనం చేయబడిన 9 మోటార్ వాహనాలు, అదేవిధంగా మన తాడపత్రి బస్టాండ్ దగ్గర కిరాణా షాపులో కిరాణా సరుకులు కొనడానికి వచ్చిన వ్యక్తిగా నటిస్తూ షాప్ వద్ద నుండి తస్కరించిన 70,000 విలువ కలిగిన గోల్డ్ ప్యాక్ సిగరెట్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర వహించిన సిఏ వహీద్ బాషా గారికి, 110 సిఏ రవిశంకర్ రెడ్డికి అభినందించడమే. నమస్తే. ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పీ గారు చెప్పిన కథనం ప్రకారం ఈ గొల్ల తిప్పేస్వామి మల్లికార్జునపల్లి కళ్యాణకం రూరల్ మండలం చెందిన మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి ఇంతకుముందు కూడా ప్రీవియస్ నిరచరిత్ర ఉంది. ముఖ్యంగా 8 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక పల్సర్, తర్వాత ఒక సిబి సెయిన్ 2, యూనికార్న్ 3, అదేవిధంగా హోండా సెయిన్ 1, సుజుకి యాక్సెస్ 1, అంటే టోటల్ 8 వెహికల్స్. టోటల్ వర్త్ రూపిస్తూ సిగరెట్లు బండల్స్ కలిపి 10 లక్షల 16 లక్షల రూపాయలు విలువ చేసే వర్త్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ సిసి ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పీ గారు, సిఐ గారు వైద్య భాష, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీధర్పాణి, ఫరూక్ వాళ్ళని కూడా జిల్లా ఎస్పీ గారు అభినందన జరిగింది. వీళ్ళకి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా ఎవరైతే సిబ్బంది కష్టపడ్డారో వాళ్ళు. అంతేకాకుండా ఈరోజు స్థానిక 2 టౌన్ పిఎస్ పరిధిలో కూడా ఒక అవుట్సోర్సింగ్ జాబ్స్ పేరిట యువతను మోసం చేస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ ద్వారా మీకు మీడియా గ్రూప్లో పెడతాము. ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది, ప్రశాంత్ అండ్ తర్వాత జయప్రకాష్ రెడ్డి అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే యువత ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క బలహీనతను ఆసరా చేసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాం ప్రభుత్వ శాఖలు అని చెప్పేసి వాళ్ళను నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 2,30,000 రూపాయలు వసూలు చేసినారు. తర్వాత వాళ్ళకు నమ్మించే విధంగా 1 మంత్ శాలరీ కూడా 20,000 వాళ్ళ అకౌంట్లో వేస్తారు. తర్వాత కాలయాపన చేస్తారు. బాధితులు తర్వాత ఆలస్యంగా మోసం తెలుసు జరిగిన మోసం తెలుసుకుని జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ బాధ చెప్పుకోవడంతో ఎస్పీ గారు స్పందించి వాటిపైన దర్యాప్తు చేయమని ఆదేశించడంతో 2 టౌన్ సిఐ రాఘవన్ గారు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దళారులను మాటలు నమ్మి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇస్తామని కానీ ఎవరి మాటలు నమ్మొద్దని తెలియజేసి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా ఆఫర్ లెటర్ ఇస్తే దాని యొక్క జెన్యునెస్ వెరిఫై చేసుకొని చేసుకుంటే బాగుంటుందని మా యొక్క సలహా. థ్యాంక్ యూ. నమస్తే. ఎవరిపైన ఉన్నాయి? కళ్యాణదుర్గం టౌన్లో ఉంది, రాధికంలో ఉంది, 1 టౌన్లో ఉంది, 420 ఉంది, ఉన్నాయి కేసులు ఉన్నాయి. తర్వాత ఈ దొంగతనాలు కూడా బళ్ళారిలో, డౌన్లో, అనంతపురం, తాడిపత్రిలో చేశారు. దొంగతనం కేసే మోటార్ సైకిల్ దొంగతనం, చీటింగ్ కూడా ఉంది.
రెండు 420 కూడా సిగరెట్ బండల్స్ షాప్లోకి వెళ్ళి సిగరెట్ పర్చేజ్ చేసి వాళ్ళు తెచ్చే లోపల తీసుకెళ్ళి పరాయిస్తాడు అనమాట, చీటింగ్ అనమాట. ఇప్పుడు ముందు బండలు తీసుకుంటాడు, ఇంకా కొన్ని సరుకులు లోపల ఉంటే చూడు ఆ సరుకు తీసుకుని ఆపంటాడు. ఒకటే ఉంటాడు అతను వ్యాపారస్తుడు, అతను పోయి తెచ్చే లోపల తీసుకొని పరాయిస్తాడు. మోసం చేసి మోటార్ బైక్స్ వైర్లు కట్ చేసి టెక్నికల్గా చేసుకొస్తాడు. ఓకే, ప్రెస్ నాట్ ఇవ్వండి.